ఆయన చాలా మంచి మనిషి, మనసున్న మహారాజు, నిరంతర కష్టజీవి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగిన నటుడు, ఎందరికో స్ఫూర్తిదాత, ఎందరికో మార్గదర్శి. ఆయన గురించి తెలియనివారు భారతదేశంలోనే లేరు. భారతదేశమే కాదు, ప్రపంచంలోనే తెలియనివారు లేరేమో. ఎందరికో కళ్లల్లో వెలుగునింపిన వరప్రసాదుడు, ఎందరికో రక్తదానం చేసిన స్ఫూర్తిదాత. ఆయనను చూసి వచ్చిన హీరోలు ఎందరో, ఆయనను చూసి నేర్చుకున్న హీరోలు కొందరు. ఆయన ఇల్లు హీరోల నిలయం, ఆయన ఇల్లు అభిమానులకు దేవాలయం. ఎందరో దర్శక నిర్మాతలకు దారిచూపిన నటుడు, ఎందరికో జీవితమిచ్చిన వరప్రసాదుడు. ఎక్కడో చిన్న మారుమూల గ్రామం మొగల్తూరు నుండి వచ్చి తెలుగు చిత్రసీమను ఏలిన నటుడే మన మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేసిన ఆణిముత్యాలు ఎన్నో ఎన్నెన్నో, అందులో కొన్ని మీకోసం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టిన ఏవిఎం వారి పున్నమినాగు, మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సినిమా న్యాయం కావాలి, అక్కాతమ్ముడు సెంటిమెంటుతో వచ్చిన సినిమా చట్టానికి కళ్ళులేవు, మరియు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ, పట్నం వచ్చిన పతివ్రతలు, మంచు పల్లక్కి, ఇళయరాజ మ్యూజిక్లో వచ్చిన సినిమా అభిలాష, ఆలయ శిఖరం, గూఢచారి నంబర్1, చరిత్ర తిరగరాసిన సినిమా ఖైదీ, మరియు సంఘర్షణ, గూండ, మహానగరంలో మాయగాడు, ఛాలెంజ్, ఇంటిగుట్టు, రుస్తుం, జ్వాల, రక్తసింధూరం, అడవితల్లి అందాలను చూపిన సినిమా అడవి దొంగ, కొండవీటి రాజా, మగమహారాజు, రాక్షసుడు, దొంగమొగుడు, పసివాడి ప్రాణం, ఎన్నో అవార్డులు రివార్డులు గెలిచిన సినిమా స్వయం కృషి, రుద్రవీణ, యముడికి మొగుడు, ఖైదీ నంబర్ 786, మరణ మృదంగం, ఆనాటి అందాల తార వాణిశ్రీతో చేసిన సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కౌబాయిగా చేసిన సినిమా కొదమసింహం, హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లి హిట్టుకొట్టిన సినిమా ప్రతిబంద్, జగదేక వీరుడు అతిలోక సుందరి, రికార్డులు తిరగరాసిన సినిమా గ్యాంగ్లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లి హిట్టుకొట్టిన సినిమా సిపాయి, చెల్లెళ్ల సెంటిమెంటుతో వచ్చిన సినిమా హిట్లర్, మాస్టర్గా చేసిన సినిమా మాస్టర్, మరియు బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, అన్నయ్యగా చేసిన సినిమా అన్నయ్య, ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్న సినిమా మంజునాథ, డాడీ, ఇంద్ర, టాగూర్, అంజీ, శంకర్దాదా ఎంబీబీఎస్, స్టాలిన్, శంకర్దాదా జిందాబాద్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఆణిముత్యాలు. మనకోసం, మనందరికోసం రాజకీయాల్లోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించి, మళ్లీ అభిమానుల కోరిక మేరకు రాజకీయాల నుండి వచ్చి నా స్టామినా ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఆయన పుట్టినరోజు ఈరోజు. సైరా నరసింహారెడ్డితో మనముందుకు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఫిల్మ్నగర్ ట్రెండ్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తుంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ టు మెగాస్టార్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.